ప్రభు యొక్క గొప్ప నామమునకు ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం చెల్లును గాక మరి యొక్క టీవీ ద్వారా వాక్య వినుసున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు మంచిదండి అందరూ బాగున్నారా మీ అందరి కోసం ఈ కార్యక్రమం వీక్షించే ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అనుదినము ప్రార్థన చేస్తున్నాం మరి వారి అవసరతల కొరకు వారి పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేసుకోండి ప్రభుని స్థుతించండి మరి ఈ కడవరి చివరి ప్రమాదకరమైన ఈ దినములలో ప్రభు మంచి దేవుడు యేసుక్రీస్తు మంచి రక్షకుడు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ రోజున కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనంలో ఆ చిన్న వాక్యములో ఇలాగూ వ్రాయబడి ఉంది ఏమనంటే యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును మరలా చదువుతున్న చూడండి యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును వాక్యము చాలా చిన్నగా ఉంది కానీ దానిలో ఆశీర్వాదాలు చాలా పెద్దవి కొన్ని మీకు జ్ఞాపం చేస్తాను ఏమిటంటే దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే యహోవ దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును వృద్ధిపరచుట లేకపోతే అభివృద్ధిపరచుట క్షేమాభివృద్ధి అని బలాభివృద్ధి అని ఇట్లా లేఖనములో మనం చూస్తాం అభివృద్ధి అంటే అందరికీ ఆశీర్వాదమే అందరికీ ఇష్టమే నువ్వు వృద్ధి పొందంటే చాలామంది ఇష్టపడతారు అభివృద్ధి ఆశీర్వాదం అంటే చాలా ఇష్టపడతారు చూడండి జాతకాలు చూసేవాళ్ళు కూడా నీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే వినాలనిపించి ఆ విన్న మాటను బట్టి వాళ్ళకి ఎంతైనా ఖర్చు పెడతావు అంతకంటే ఎక్కువైన మంచి మాట ఇది దేవుడు చెప్పిన మాట ఇది దేవుడు పలికిన మాట ప్రభు సెలవిచ్చిన మాట మరలా చదువుతున్న చూడండి యహోవా మిమ్మును మీ పిల్లలను వృ వృద్ధిపరుసును అభివృద్ధి పరుసును క్షేమాభివృద్ధి దేవుని మాటలో ఉంది రైతులాడు కాబట్టి దేవుడు దేవుడే చెప్పిన మాట దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు సింహపు పిల్లలను లేమి కలిగి ఆకలి కలిగి ఉంటే కానీ తన పిల్లలు లేమి కలిగి ఉండటం కానీ ఆకలి కలిగి ఉండటం కానీ కొదువు కలిగి ఉండటం కానీ ఎప్పుడు రోగంతో దగ్గుతో ఉండటం కానీ ఆయనకి ఇష్టం లేదు దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని వృద్ధిపరుసును అనే మాట మనం చూస్తాం పిల్లరా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించి అది అభివృద్ధి పరచపోతే ఆ షాప్ తీసేస్తారు మేము చాలా అలాంటి కొట్లు షాపులు మేము చూసాము ఎందుకని ఎత్తేసారు అంటే అది బాగా జరగలేదు వృద్ధి పడలేదు అభివృద్ధి పరచబడాల లాభం చూడాల ఒక బడ్డీ కొట్టు పెట్టారు మేము ఉంటున్న బజార్లో ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది కారణం అది అభివృద్ధి పథకంలో లేదు ప్రగతి పథములో లేదు శ్రేష్టమైన ఆశీర్వాదం దానివల్ల లాభం లేదు ఏదో ఆ పూటకు తినటానికి ఉండి ఉంటుంది మాకు బాగా తెలిసిన ఒక పరిచయస్తుడు బట్టల వ్యాపారి ఉన్నాడు టీవీఎస్ మీద వస్తూ ఉండేవాడు మాకు బట్టలు చాలా ఇచ్చాడు దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి కనిపించట్లేదు తర్వాత ఒకసారి కనిపించాడు ఎప్పుడు ఏమిటండి రావట్లేదంటే అని చెప్పాడు షాప్ పెట్టానండి ఉయర్లో ఒక షాప్ పెట్టిన బట్టల షాపు అలాగే విజయవాడలో వస్త్రాలలో ఒక షాప్ ఉంది మరి తిరగటం ఆగిపోయినండి అని చూసారండి అతడు వ్యాపారం బట్టల వ్యాపారం వృద్ధి పరి పడినప్పుడు అభివృద్ధి పరచబడినప్పుడు చూసారండి ఒక సంతోషం ఆనందం ఇప్పుడు మీకు కూడా అభివృద్ధి ఆశీర్వాదము మీకు లేకపోతే మీకేం సంతోషం ఉంటుంది చాలామంది కుటుంబాల్లో మరి ఆశీర్వాదాల కంటే అనాలోచనలు మరి ఆప్యాయతల కంటే దుఃఖముతో కూడినవి ఇవి ఎక్కువగా వదిలినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ రోజున ప్రభు చెప్పిన మాటను మీరు తీసుకోండి ఏమిటంటే ఎగోవ మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరుసును పరుసును వృద్ధి మాట ప్రభు చెప్తున్న చక్కని మాట కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన వాళ్ళు మనం చూస్తాం ఏమని అంటే కొరింది సంఘం అంటండి ప్రతి విషయములోను ప్రతి ఉపదేశములోనూ ప్రతి విధమైన జ్ఞానములోనూ ఏ కృపావరం విషయంలో కూడా లోపం లేనట్లుగా ఎదిగారు వాళ్ళు అట్లా ఎదగాలి కొరింది సంఘం పెద్ద సంఘం పౌలు గారికి ఆ సంఘము జ్ఞానములో కానీ ఉపదేశంలో కానీ ప్రతి విధమైన పరిచర్లో కానీ కృపావరాల్లో కానీ బహుగా వృద్ధి పొంది అభివృద్ధి పొందినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం మరి సంఘం అన్నాక అలాంటి అభివృద్ధి కుటుంబం అన్నాక ప్రభులో అలాంటి అభివృద్ధి పొందాలి లేకపోతే మరి దానికి నష్టం ఏదో ఉండుంటుంది ఎదుగుదలకు కారణం ఏదో ఉంటుంది దీనిలో ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తా కొలసీ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినలో ఇలాగూ రాయబడి ఉంది ఏమనంటే ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నర్ముల చేతను పోషింపబడి అతుకబడి దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది ఎంత చక్కని మాట చూడండి ఒక విషయం ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు కొలసి పత్రికలో మాట్లాడినటువంటి ఒక చక్కని మాట చూడు ఆ శిరస్సు మూలముగా ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము ఆరోగ్యకరంగా ఉండాలంటే నరముల చేతను కండ్రముల చేతను కేళ్ళ చేతను వృద్ధిపరుసును అప్పుడు ఆ శరీరము ఆ బాడీ ఆరోగ్యంగా ఎదుగుదలగా ఉంటుంది కొంతమంది పిల్లలకి పుట్టిన చోట అక్కడే ఉంటారు అరగాగిపోయి ఉంటారు వాళ్ళకేదో ఉంది ఎదుగుదల లోపించింది ఎదుగుదల లోపించింది కాబట్టి అది చెబుతున్నాడు ఎలా అభివృద్ధి వృద్ధి అని అంటే ఇక్కడ ఈ మాట మీరు మీరు తప్పనిసరిగా వాక్యం చదవాలి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతే కానీ నర్మల చేతే కానీ ప్రతి విధమైనటువంటి ఈ శరీరములు అవ అమర్చబడిన ప్రతి దాని చేత ఎలా అంటే దేవుని వలన కలుగు ఆ వాక్యం అక్కడ రాయబడి ఉంది దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి ఎంత మంచి మాట అంటే ఇది కేవలంగా సంఘం గురించిన విషయం ఈ మొదటి మాటలో ఆలోచనలు దేవుని ఆలోచన మీరు వృద్ధి పొందాలి అభివృద్ధి పొందాలి శిరస్సు అనగా క్రీస్తు ప్రభు శరీరం అనగా శరీరం అను సంఘము అని వ్రాయబడి ఉంటుంది సంఘం ఎవరు అంటే ఎవరిదంటే ప్రభు శరీరం గారు అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఆ స ఒక సంఘానికి కట్నం ఇవ్వటానికి అది ప్రభు శరీరం కాబట్టి చూడండి అది యేసు సంఘము యేసు శరీరం అది సంఘం శరీరం అయితే సంఘము శరీరం అనే సంఘానికి ఒక శిరస్సు ఉంది ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు ఆయన మూలముగా సంఘములో నీకు అభివృద్ధి కలగాలి యేసు వలన ఆ శిరస్సు వలన సంఘములో పరిశీలన చేస్తున్న నీవు పాటలు పాడుతున్న నీవు ప్రార్థిస్తున్నా నీవు సుశిరణి నీవు పరచబడాలి అభివృద్ధి పథకంలో ఆ ప్రగతి పథములో నీవు వృద్ధిపరచబడాలంటే యేసు ఆ శిరస్సు అనే క్రీస్తు ద్వారా ఆ శిరస్సు అనే క్రీస్తు ప్రభు ఒక ఆలోచనను కలిగిస్తాడు మన ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు మీ తలంపులు వేరు ఆయన తలంపులు వేరు మీ తలంపుల ప్రకారం చేసిన ప్రతీది ఏదో ఒక రోజున అది కుప్పకూలిపోయిన బాబ్యల గోపురం వలే ఉంటుంది చూడండి మనుషులు కట్టిన కుటుంబాలు మనుషులు కట్టిన మరి జీవితాలు మనుషులే కట్టినవి ఎప్పటికైనా అది ఒక రోజున బాబేలు గోపురం వలె అది చిథిరావస్థలు ఉంటుంది ప్రభు చెప్పేది ప్రభు కట్టేది అది నిత్యము ఉంటుంది పేతురుతో ఒక మాట ప్రభు మాట్లాడాడు ఈ ఈ మాటలో శిరస్సు అనే క్రీస్తు ప్రభు ఒక ఆలోచన తీసుకున్నట్టు పేతురు ఎలా అంటే ఆ రాత్రంతా సముద్రంలో చేపలు పట్టాడండి వేసారిపోయాడు ఒక్క చేప పడలేదు ఒక్క పురుగు పడలేదు మరి ఏదైనా చేపలు పడితే సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఒక్కట పడలేదు ఆకలి తీర్చుకోవటానికి ఒక్క పెత్త పరి కూడా పడలేదు చెప్పాలంటే అప్పుడు ఒడ్డుకొచ్చాడు ఆ ఒడ్డుకు క్రీస్తు ప్రభులు వారు వచ్చారు అప్పుడేమన్నారంటే ప్రభు పేతురు నీ ధోణిను నీ పడవను నీ వాడను అది లోతుకి నడిపించి కుడు నేను చెప్పినట్లుగా వల్లవే అన్నాడు అక్కడికే అలిసిపోయాడు అలిసిపోయినప్పుడు ఎవరి మాట తీసుకోలేము చాలామంది అలిసిపోయామని చర్చకి రావట్లేదు సావాసంలో పనిచేసే పనిచేసే పురుషులు చెప్తున్నారు నాతో నాదివారం కూడా చెప్పారు నలిగిపోయి రాలేకపోతున్నానండి ప్రేయర్లకి కాబట్టి అలసిపోయినప్పుడు మాట వినలేము అలసట తీర్చుకోవాలనిపించుంది కానీ పేతురు దేవుని ఆలోచన తీసుకున్నాడు అట్లాగే నేను అలసిపోయినా అనలేదు ఎదురు చెప్పలేదు ప్రభు మాట ప్రకారంగా ఆ ధోణిను లోతుకి నడిపించి ఆ వల విసిరాడండి విస్తారమైన తన నిరుత్సాహము మునిగిపోయిందనుకోండి తనలో ఉన్న నిరుత్సాహమనే కానీ దిగులు కానీ చింత అవన్నీ కనుమరుగైపోయినాయి అంత విస్తారమైన అభివృద్ధి ఆయన ఆలోచనలో ఆయన మాటలో దేవుడు నేను ఎప్పుడు వృద్ధిపరుస్తాడంటే ఆయన నీకు శిరస్సుగా పెట్టుకోవాలి నీకు ఆలోచన కర్తగా నువ్వు పెట్టుకోవాలి ఆయన నీకు ఆలోచన చెప్పే దేవుడు నీ రహస్యమందున్న అందున్న ప్రార్థన గదిలోనికి వెళ్ళి వెయిటింగ్ చేయి ప్రార్థన చేయి కనిపెట్టు నీకు ఆలోచన ఇస్తాడు నీకు వివాహ విషయమే కానీ వ్యాపార విషయమే కానీ చదువు విషయమే కానీ ధన విషయమే కానీ నీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కుటుంబం సమస్యలో ఉందా గొడవల్లో ఉందా పరిస్థితుల ఇబ్బందుల్లో ఉందా దేవుడు కుటుంబాన్ని నెమ్మదిస్తాడు సమాధానమిస్తాడు కార్యం జరిగిస్తాడు సమకూరుస్తాడు ఆయన సన్నిధిలో కొంచెం వెయిటింగ్ చేయండి కనిపెట్టండి ఆయన ఆలోచనలో దేవుడు ఇవ్వనే ఏ ఆలోచన నిలవదు దేవుడిచ్చేది ఎప్పుడు కూడా అది నిలబడే ఉంటుంది అది ఫలిచ్చుది అది నేర్చుకోవాలి కాబట్టి ఆలోచనకర్తగా శిరస్సు నుండి నీ కేళ్ళ ద్వారా నర్మల ద్వారా సంఘంలో ఉన్న విశ్వాసివి విశ్వాసవి నువ్వు సంఘ బిడ్డవు నువ్వు సంఘ పెద్దవు నువ్వు సంఘంలో ఒక పరిచయం చేసే వ్యక్తివి ఖర్చు పెట్టే వ్యక్తివి అయితే నీ వృద్ధి పొందాలి ఎప్పుడు వృద్ధి పొందుతావంటే దేవుని ఆలోచన తీసుకోవాలి పేదలు తీసుకున్నాడు చూసారా ఇంకొక మాట చెప్తామేనండి ఈ మాటలో దావీదు దగ్గరున్న అనుభవం గొప్ప అనుభవం ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేసే అనుబంధం ప్రతి విషయంలో దావేది గురించి చెప్పాలంటే టైం సరిపోదు అసలు ఎప్పుడు చెప్పుకోవచ్చు అంత భక్తి కలిగిన వాడు అంత దేవునితో సన్నిహిత సంబంధం అనుబంధం ప్రేమ బంధం ఆత్మీయ బంధం దావీదు యొక్క అనుభవం అందుకొరకే దావేది విషయంలో దేవుడు కూడా ఉన్నతమైన మాట ఒక మాట మాట్లాడతారు కదా నాకు ఇష్టానుసారుడు ప్రపంచంలో దావీదు ఆ యొక్క అనుభవాన్ని కొట్టేశాడు ఎందుకంటే దావీదు దగ్గర ఉన్న అనుభవం గొప్పదే ఒకసారి చాలాసార్లు ఒకసారి కాదు చాలాసార్లు దేవుని దగ్గర విచారణ చేస్తాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విచారణ చేస్తాడు ఆ యుద్ధంలో నాకు జయమిస్తావా అని అడుగుతాడు నేను ఇస్తానని చెబుతాడు దే దావీదు దేవుడి దగ్గర చేస్తే ఆ దేవుడు ఆలోచనకు ప్రతిఫలం ఇస్తాడు అందుకొరకే దావీదు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాడు ఒక చిన్న మాట ఏంటంటే దావీదు మరి తన సమూహంతో యుద్ధానికి వెళ్ళాడు వచ్చేసరికి ఆ గుడారాలు కాల్చబడిపోయినాయి భార్య పిల్లలు అమ్మలేఖలు శనగొనిపి దావీదుతో ఆరు వందల మంది ఉన్నారు దావీదుతో ఉన్న ఆరు వందల మంది దావీదు ఆలోచనతో బ్రతికేవాళ్ళు దావీదును ఆనుకుని బ్రతికేవాళ్ళు ఇప్పుడు దావీదుకి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఈ శ్రమ వచ్చిందో దుఃఖం వచ్చిందో గుడారాలు కాలిపోయినాయో కుటుంబాలు మరి పోయారో దుఃఖంతో నిండిపోయి దావేది మీద రాళ్ళు దావీదు లాంటి వాడి మీద రాళ్ళు ఎత్తేసారు అలాంటి సమయంలో దావీదు ఇటు పిల్లలు లేరు భార్య లేదు గుడారాలు లేవు ఆస్తి లేదు కాలిపోయినయి పోయారు తనతో ఉన్నవారు సంపాలని దావీదును చంపాలని రాళ్ళెత్తారు అలాంటి సమయంలో అలాంటి టెన్షన్లో దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు అప్పుడు ప్రభు అన్నాడు అప్పటికే రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నీవు తరుము నీ వెళ్ళు ఆ అమాలేకులను నీకు అప్పగిస్తాను అని ప్రభు చెప్పాడు ప్రజదల్లాడు ఎంత మంచి మాట అంటే విచారణలో దేవునికి దావీదుకున్న ఒక మంచి అనుబంధం అంటే దేవుడు దావీదిగా ఒక శిరస్సుగా ఎప్పుడు ఉన్నాడు నీకెప్పుడు ఒక శిరస్సుగా క్రీస్తు ప్రభు ఉండాలి నీకెప్పుడు దేవుడు శిరస్సుగా ఉండాలి హెడ్గా ఉండాలి తలంపుగా ఉండాలి ఆలోచనగా ఉండాలి సంఘములో ఎంత సేవ చేసినా ఎంత పరిచయం చేసినా నీకు ఆలోచన కర్త దేవుడే కాబట్టి దేవుని వాక్యము ఇలాగున సెలవిచ్చిందండి అప్పుడు అట్లాగా అలాంటి వ్యక్తి దావీదును చూసి ఇలాంటి వ్యక్తి దావీదును చూసి యోబిస్సి అనేటువంటి ఆ సియోను కొండ సియోను కోట అది కొండ మీద ఒక కోటగా కట్టబడిన దాని మీద దాన్ని వశిపరుచుకుంటానికి దావేది వెళ్ళాడు దావీదు లాంటి వాడు యుద్ధానికి వెళితే దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్తాడా అక్కడ వాళ్ళు అన్నారు ఈ యోబిసి పట్టణములో కుంటివారిని గుడ్డు వారిని జయించగలుగుతాడా వాళ్ళని జయించి ఈ యొక్క యోబిసి పట్టణాన్ని ఈ కోటని శివను కోటని ఆక్రమించుకోలేడు దావీదు ఎక్కడికి రాలేడు అనే మాట రెండో సమ్మేలు గ్రంథము ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటుంది ఆ దావీ ఇక్కడికి రాలేడు వెళ్ళాడు కుంటువారిని గుడ్డువారిని జయించలేదు కానీ దావీదు తన సైన్యం యువభినే పంపించి దాన్ని వసిపరుచుకుని చూశారండి అలాంటి ఒక గొప్ప సియోను కోటనే పురముగా చేసి దానిలో దేవుని మందసమును పెట్టాడు సియోను కోటను వసిపరుచుకుని సియోను కోటను వసిపరుచుకుని స్వాధీనపరుచుకుని దావిదండి దానిని దానికొక ప్రాముఖ్యమైన స్థలములో దావిదుపురం అని పేరు పెట్టి అక్కడ మందసం పెట్టాడు సుశరా దావిదు ఆలోచన అది దైవాలోచన అందుకొరకే రెండో సమయాల గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే దావీదు అంతకంతకు వద్ధి లేను దావీదు ఆధ్యాత్మికం విషయంలో దావీదు ప్రార్థన జీవితం విషయంలో అంతకంతకు గత సంవత్సరము కంటే ఐదు సంవత్సరముల కంటే చాలామంది సంఘాల్లో వారే వస్తారు ఆ స్త్రీ వచ్చింది ముప్పై సంవత్సరాల నుంచి భర్త రాడు పిల్లలు రాడు ఎవరితో పని లేదు ఆ ఆ కుటుంబం ఎంత కాలం నుంచి ప్రభుని కలిగి ఉన్నా అది క్రైస్తవ కుటుంబం కాలేదు ఎంత దుఃఖం కా చూడండి క్రిస్టియానిటీ కాల వృద్ధి పొందల రక్షణ పొందల రక్షణ ఆనందం ఆ ఇంట్లో లేదు రక్షణ సంతోషం దేవుని ఆనందం ఇంటికి ఆదివారం నాడు ఆదివారం నాడు ఇంటికి తాళమేసి ప్రభు సన్నిధికి రావాలి నీవు ఆదివారం నాడు చుట్టం వస్తే ఇంటికాడ తాళమేసి ఉండాలి మీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలి కాబట్టి శిరస్సు మూలముగా సమస్త కీళ్ళు నరములు శరీరము వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది అని మొదటి మాటలో మనం చూస్తాం ఇంకొక మాట కూడా చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాను ప్రియుల ఇంకొక మాట ఏమనంటే అలాగే రెండో మాటలో ఒక చిన్న మాట జ్ఞాపం చేసుకుందాం మనం చెప్పుకున్న మాటలో ఏహోవో మిమ్మును మీ పిల్లలను మీ కుటుంబాలను మీ వ్యవస్థను మీ వ్యాపారమును మీరు చేసే చేతి పనిని వృద్ధిపరచును ఆయన ఎప్పుడు వృద్ధిపరుస్తాడంటే మీకు శిరస్సుగా క్రీస్తు ప్రభు ఉండాలి ఓకే రెండో మాట ఏంటంటే జక్కర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనం జక్ర గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనస్తులు క్రొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుచు మన సబ్జెక్టు మన వృద్ధిపరచబడాలి వారు ఎంతో క్షేమంగా ఉన్నారని సొగసుగా ఉన్నారని అందంగా ఉన్నారు ఆప్యాయంగా ఉన్నారు ఆహ్లాదంగా ఉన్నారంట కారణం ఏంటంటే ఇక్కడ ఒక మాట రాయబడిన మాట ధాన్యము చేత ద్రాక్ష రసము చేత వారు ఈ అనుభూతిని కలిగి ఉంటున్నారు ధాన్యము అనగా దేవుని వాక్య ద్రాక్ష రసము అది పరిశుద్ధాత్మక సూచన ద్రాక్ష రసము అనేది వారు పెంచుకొస్తూ పండుగ రోజున వాళ్ళందరూ భాషలు మాట్లాడుతూ ఉంటే వారు అన్న మాట ఏంటంటే అక్కడ చూసేవాళ్ళు వీళ్ళు మధ్యము చేత మొత్తులై మాట్లాడుతున్నారు అని అన్నారు పెంతకొస్తు రోజున పెంచుకోస్త పండుగ రోజున నూట ఇరవై మంది గదిలో ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు మత్తులై ఉన్నారనుకున్నారు అంత మత్తుగా కనిపించినట్టుగా కనిపించింది వాళ్ళకి కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడారు అది ధాన్యము చేత అని అంటాడు చూడండి మంచి వాక్యము ధాన్యం అంటే మంచి వాక్యము ఉన్న చోట నువ్వు మంచి వాక్యాన్ని ఆహ్లాదిస్తుంటు ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది క్షేమం ఉంటుంది ఇస్రాయేలీలు ఎక్కువ వారి సౌందర్యము వాక్యమును బట్టే వాక్యం చేతన వాక్య ధ్యానం ఎక్కడైతే ఉంటుందో వాక్య ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో ఏ కుటుంబంలో ఉంటుందో ప్రియుల వాక్యానికే ప్రాధాన్యత కలిగినటువంటి అనుభవాలు ఉంటాయో అక్కడ క్షేమం ఉంటుంది అక్కడ సొగసు ఉంటుంది అంటే స్వగసంటే అది ఒక పరిశుద్ధత అది దేవుడు ఆకర్షించే అందం దేవుడు ఆకర్షించే అది సౌందర్యము మరి షడ్రకు మెషక్కు అభిజ్ఞగో ధాన్యాలు లాంటివారు వారు ఆకర్షించబడ్డారు బొమ్మలూరు దేశంలో వారు అలాంటి సౌందర్యము అలాంటి ప్రతిష్ట అలాంటి నియమము అలాంటి నడిపింపులో వారు వారు నియమించబడ్డారు ఇందుని వలన ఇందువలన వారు అందములో ఏ లోపం లేని వారని వాక్యం చెలవిస్తుంది కాబట్టి చూడండి మేత చాలా ప్రాముఖ్యం ఈ విషయంలో మాట చెప్తాను చూడండి ఆది కాండము ఆది కాండములో మరి నలభై ఏడవ అధ్యాయం ఒకసారి చూడండి దయచేసి నలభై ఏడవ అధ్యాయంలో ఇట్లా రాయబడి ఉంటుంది యోసేబు యోసేపును బట్టి అన్నదమ్ములందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళారు ప్రపంచమంతా కరువులో ఉంది ప్రపంచంలో ఎక్కడ ఆహారం లేదు ఆ దినాల్లో ప్రపంచమంతా కష్టములు ఉంది కరువులో ఉందా ఉన్న ఆస్తులను నమ్ముకుంటున్న దినాల్లో మరి యాకోబు కుమారులందరూ ఐగుప్తికి వెళ్ళారు వారిలో యోసేపు పరువు దగ్గరికి ఒక ఐదుని తీసుకుని వెళ్ళాడు తీసుకువెళ్ళినప్పుడు మీరేంటంటే మీ మా వృత్తి మంద అవి చెప్పారు సరే అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం చెబుతున్న చూడండి నలభై ఏడవ అధ్యాయము ఆది కాండము నాలుగవ చినువులో వారు కానానుద్దేశమందు కరువు భారముగా ఉన్నందున వారు పరువుతో చెబుతున్నారు కానానుద్దేశమందు కరువు భారమగా బరువుగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు నిదాసులమైన మాకు మాకు మంద గొర్రెలకు మేకలకు మంద ఉన్నాయి ఆ మందకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉటకు వచ్చి మాకు కాదు మేత మందకు ఇక్కడ ఆ మంద సంఘం అనుకుందాం సంఘంలో మంచి వాక్యం ఉండాలి మంచి మంచి పదార్థాలు మంచి ప్రోటీన్స్ వాక్యములు ఆధ్యాత్మిక పరిశుద్ధాత్మలో మరి నడిపింపు ఆత్మ సంబంధమైనవి చూడండి ఈ యాకోబు కుమారులు వాళ్ళు ఏమంటారు చూసారమ్మా చూసారండి ఏమనంటారంటే మందకు మేత లేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం మా మందకు మేత కావాలి మేత చాలా అవసరం కదండి మేత కావాలి ఎందుకంటే యాకోబు కుటుంబం లేకపోతే ఇస్రాయేలీలు వారి మీద ఆశీర్వాదకరమైన దీవునుంది ఆ మాట ఎక్కడుందంటే చూడండి హోషయ గ్రంథములో చూడండి ఒక్కసారి యోష హోషయ గ్రంథములో పదమూడో అధ్యాయము మరి ఇస్రాయలీ మీద ఈ వాగ్దానం ఉంది ఏమనంటే పదిహేను వచ్చినములో నిజముగా ఎబ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును అంటే ఇస్రాయలీల్ని మరి ఎప్రాయి అని ఇక్కడ పిలవటం జరిగింది హోషయ వారు ఇస్రాయలీలు ఫలాభివృద్ధి నందు కలిగిన వారు కాబట్టి కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు యోసేబు దగ్గర ధాన్యం ఉంది యోసేబు దగ్గర ఆహారం ఉంది యోసేబే రాజు యోసేబే కొలుస్తున్నాడు యోసేబే క్రీస్తు ప్రభు సాదృశ్యం ఆయనే శిరసుప్పుడు యాకోబు కుటుంబంలో ఆయన నడిపింపులు ఆయన ఏలిక ఆయన నడిపింపు ఆయన రాజదండం దేవుని చేత అతకబడి వ్యక్తిని అతకబడి అత్తుకున్న వ్యక్తి కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చూడండి ఈ రెండో సందర్భంలో మాటలో అక్కడ ఇస్రాయలీలో ఫలాభివృద్ధి ఉండాలి కానీ ఇక్కడ వీళ్ళకి కరువు వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేశారు చూసారండి మేత కావాలి లేకపోతే అభివృద్ధి ఉండదు సొగసు ఉండదు సౌ సౌందర్యం ఉండదు అందం ఉండదు ప్రార్థనా జీవితం ఉండదు పరిశుద్ధాత్మ పరవశం ఉండదు పరిశుద్ధాత్మను బట్టి వాక్యం బట్టి నువ్వు ఆనందించాలి కానీ ధనమును బట్టు బంగారాన్ని బట్టు కుటుంబాన్ని బట్టు మనుషులను బట్టు ఆస్తి పాస్తులను బట్టి పదవులను బట్టి నువ్వెంత మాత్రం ఆనందించడం అది పరిశుద్ధాత్మకు దేవునికి వ్యతిరేకం నీకు ఇచ్చిన నీ కొరవు ప్రాణం నే సుక్రీస్తుని బట్టి నీ కొరవు ప్రాణం పెట్టి నేను రక్షించిన సుక్రీస్తుని బట్టి నువ్వు ఆనందించాలి సంతోషించాలి సొగసుగా ఉంటావు సౌందర్యంగా ఉంటావు మరి మొద్దికాయ తన కుమార్తె ఇస్తరి విషయంలో ఒక రాజుని ఆ దినాలలో నూట ఇరవై ఏడు సంస్థానాల మీద ఉన్న ఒక రాజుని అనేక మంది వందల మంది వేల మంది మరి ఆ కన్నికలలో ఒక ఆకర్షించబడిన కారణం ఏంటంటే ఆమె యొక్క క్రమం నేర్పించిన మొర్దెకాయ మొర్దెకాయ సేవకునికి గుర్తు మొర్దెకాయ ఉపదేశానికి గుర్తు నీకు ఒక ఉపదేశం ఉండాలి నీకు ఒక అభివృద్ధి అనుభవంలోకి వెళ్ళాలంటే నీకు వాచ్యముఖం ఉండాలి మంచి మేత ఉండాలి కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూశారని ఇస్రాయలీ మీద అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే మేత ఉన్న చోట అక్కడ మేతను ధాన్యమును కొలిచే వ్యక్తి యోసేబే కచేరండి కాబట్టి దేవుని వాక్యం ఎలా చదివిస్తుంది అయితే ఇస్రాయేలు ఎందుకని ఈరోజు నా చెప్తున్నాను చెబుతున్నాను ఈరోజు ఎందుకని కొద్దుగా ఉంటున్నారు ఈ క్రొహ వాక్యం ఒకటి మంచి మాట ఒకటి రాయబడి ఉందండి నాలుగు అధ్యయనం హోషయ గ్రంథము పదోవచనంలో ఏమంటుందంటే వారు యహోవాను లక్ష్య పెట్టక మానేరి గనుక వారి భోజనం వారికి శక్తిని లేదని దేవుడు అంటే లక్ష్యం లేదంటండి ఈ మాట నోట్ చేసుకోండి నీకు దేవుడంటే భయం లేదు అందుకని ఎప్పుడో వస్తావు చర్చికి దేవుడు అంటే నిర్లక్ష్యము దేవుని సేవ అంటే ప్రార్థన అంటే తెల్లరగట్ట ఆరాధన ప్రార్థన జరుగుతుందంటే నువ్వు ఎప్పుడో తొమ్మిదింటికి లెగిస్తావు నిర్లక్ష్యము లక్ష్యం లేదు ఇక్కడ పద వచ్చులు అంటాడు చూడు వారు యహోవాను లక్ష లక్ష పెట్టుట మానిరు కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉంటున్నారు అయితే దేవుడు వాక్యం ఏం చెలవిస్తుందంటే లక్ష్యం ఉంచాలి దేవుడంటే శ్రద్ధ ఉండాలి దేవుడు దేవుడంటే ఆసక్తి ఉండాలి వాక్యాన్ని వాక్యం చేత నీకు మంచి ఆరోగ్యం వస్తుంది వాక్యం చేత నీకు మంచి స్వస్థత వస్తుంది వాక్యం వింటా ఉంటే ఆసక్తితో వాక్యం ఏంటంటే ఒక ఆయన చెప్పాడు మన సంఘం ఈ మధ్య కాలంలో వాక్యం వింటా ఉండగానే తన వెన్నెముకలో ఉన్నటువంటి ఒక నొప్పి దరిదాపుగా అనేక సంవత్సరాన్ని చూస్తున్న నొప్పి ఆ ఆసక్తితో వాక్యం ఎంటుంటే దేవుడు మీద దృష్టి కలిగి హృదయమును నూతన పుట్టించినప్పుడు ప్రిలరా అతనికి స్వస్థత వచ్చింది ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఈ యొక్క ఆసక్తి లేకపోవటం వలన దేవుడంటే శ్రద్ధ లేకపోవటం వలన దేవుడంటే మరి ప్రేమ లేకపోవటం వలన ఓషా గ్రంథంలోనే తొమ్మిదవ అధ్యాయము మరి పదిహేను వచ్చిన వాళ్ళు ఇలా రాయబడి ఉంది ఏమనంటే పదిహేను పదహారు వచ్చిన చదువుతున్న ఎప్రాము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారు పలమీరు వేరు ఎవరండి దావీది చిగురును దావీది వేరును నేనే అని ప్రభు చెప్తాడు వేరు వేరుండాలి వాక్యం ఉండాలి హృదయంలో క్రీస్తు ప్రభు ఉండాలి అది ఎండిపోకూడదు అది ఉండాలంటే ఆత్మచేతను ప్రార్థించాలి పరిశుద్ధాత్మను అనుమతించాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి రోజుకు కొంతసేపు అయినా ఆహ్వాద ఆహ్వానించాలి ఆహ్లాదకరంగా మరి దేవుని ఘనపరచాలి క్రీడరా కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది ఏమనంటే వృద్ధి పొందాలంటే వాక్యంలో నీకు అభివృద్ధి ఆరోగ్యంలో అభివృద్ధి పొందుతావు కుటుంబాలు అభివృద్ధి పొందుతావు అన్ని విషయాలు అభివృద్ధి పొందుతావు కాబట్టి కొరింది సంఘస్థులు అభివృద్ధి పొందారు కృపవరాలలో ఏ లోపం లేని వారు ఉన్నారు అంతేకాకుండా మనం చదివినట్లుగా ఆ శిరస్సు మూలముగా ఆ వృద్ధి పొందుతూ అభివృద్ధి పొందుతూ ఉంటారు ఎపిఎస్సి పత్రిక మరి రెండు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చి ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మీరు చదువుకోండి మీరు అందరూ ఆత్మ చేత కట్టబడితే మీరు వృద్ధి పొందుతారు ఐక్యంగా మీ కుటుంబం మీ సేవ మీ యొక్క ఆత్మీయ జీవితం ఐక్యమైన పథకములు నడిపించబడండి వాక్యాన్ని ప్రేమించండి వాక్యంతో నింపబడండి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి దేవుడు మీ జీవితాల్లో ఈ అట్టి అభివృద్ధి మీరు పొందుద్రగాక ప్రార్థనలో విశ్వాసంలో వృద్ధి పొందుదురుగాక చిన్న ప్రార్థన స్తోత్రం ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధి సమాధానము వృద్ధి క్షేమ వృద్ధి కలిగించునగా ఆమేన్